Action. Hi friends, welcome to our channel. Stylish star Allu Arjun hero ga, Rashmika Mandanna heroine ga, intelligent darshakudu Sukumar terakekistunna bari pan Indian chitram Pushpa. Ika ee chitram pai solid anchanalu nelukoni unna vishayam andariki telisinde. Aneka hangulato ee chitram bari etuna terakekutundi. అలాగే సుకుమార్ కాస్టింగ్ పరంగా కూడా ప్రముఖ నటీ నటులను పెట్టుకొని షూటింగ్ ని శర వేగంగా కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 1 ఫైనల్ షెడ్యూల్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ షూట్ లో తాను కూడా మళ్ళీ పాల్గొన్నట్లుగా గ్లామరస్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అనసూయ లొకేషన్ పిక్ తో షూట్ పై అప్డేట్ ఇచ్చేశారు. మరి ఇదివరకే సుకుమార్ తో రంగస్థలం చిత్రానికి పనిచేసిన అనసూయ ఇక ఇప్పుడు పుష్పలో కూడా అలాంటి ముఖ్యమైన పాత్రనే చేస్తున్నారనేసి తెలిసింది. మొత్తానికి పుష్పలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న అనసూయ గురువారం నుంచి షూటింగ్ కు హాజరయ్యారనేసి తెలుస్తుంది. 45 రోజుల లాంగ్ షెడ్యూల్ తో చిత్ర బృందం షూటింగ్ కు ప్యాకప్ చెప్పబోతున్నట్లుగా సమాచారం. ఇక తెలుస్తున్న సమాచారం మేరకు ఇక ఈ షెడ్యూల్లో అనసూయ అల్లు అర్జున్ రష్మికలపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట చిత్ర బృందం. పుష్ప సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తున్నారట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తున్నారట. మొత్తంగా పుష్పలో అనసూయ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది అన్న విషయం తెలుస్తుంది. ఇక అలాగే అల్లు అర్జున్ అనసూయ వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అత్యంత అద్భుతంగా ఉంటాయని ప్రేక్షకులను అభిమానులను విశేషంగా అలరుస్తాయి అనేసి అంటున్నారు. ఇక రంగస్థలంలో రంగమ్మత్తగా ఎంతటి పేరును సంపాదించుకుందో అనసూయ, ఇక పుష్ప చిత్రంతో అంతకు మించి పేరు రానుంది అనేసి అంటున్నారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానున్న విషయం తెలిసిందే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.